వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఈ స్థితిలో వారి కుమారుడు లివర్ ఇన్ఫెక్షన్తో నరకం చూస్తున్నాడు. కొడుకు బాగు కోసం ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు. ఆడుకోవాల్సిన వయసులో ఆదుకోండంటూ దాతల కోసం దీనంగా చూస్తున్నాడు ఆ బాలుడు. ఆ స్టోరీ ఏంటో మీరే చూడండి. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామానికి చెందిన మరాఠీ రామచంద్రం రజితది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వారి కుమారుడు హర్షవర్ధన్ లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. బాబును వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా సుమారుగా 20 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు. నిరుపేదలైన ఆ తల్లిదండ్రులు బాబును మామూలు మనిషిగా మార్చేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. పూట గడవని మాకు అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందని దిగులు చెందుతూ దాతల కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మా కుమారుడిని బతికించండి అంటూ వేడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీలో అయినా వైద్యం చేయించుకుందాం అనుకున్న వారికి రేషన్ కార్డులో పేరు లేకపోవడం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. గ్రామం బాలలక్ష్మి అయ్యే సర్పంచ్, మా ఊరు అతను మరాఠీ రామచంద్రం. వాళ్ళ కొడుకు లివర్ ఇన్ఫెక్షన్ వల్ల 20 లక్షలు 25 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఆయనను ఆదుకోవాలని నేను కోరుచుంటున్నాను. ఆయన రామచంద్రం కూడా 20కు మల్లారెడ్డి హాస్పిటల్ కొంచపోతే ఆయనకు గుండె అవుట్ ఉందని చెప్పారు. అక్కడ ఆయనకు కూడా పరిస్థితి బాగాలేదు. ఆయనకు గుంట భూమి లేదు. ఈ వాళ్ళు 4 అన్నదమ్ములో ఒక 2 చనిపోయారు. ఆయన ఒక్కడే ఉండు. లాస్ట్ వాళ్ళ అమ్మ నాన్న కూడా, అమ్మ ఉంది ముసలామె ఒక్కతే, తండ్రి తల్లియుడు. ఆయన ఎటువంటి అధికారులు, కేసీఆర్ అయినా హరీశ్రావు అయినా కేటీఆర్ అయినా, ప్రభుత్వ అధికారులు కాకుండా వేరే అతను వచ్చి కూడా ఆదుకోవాలని నేను కోరుచున్నాను. లివర్ ఇన్ఫెక్షన్ అని చెప్పి కడుపు బిల్లుని అజ్వేల్ హాస్పిటల్ తీసుకెళ్తే లివర్ ఇన్ఫెక్షన్ ఉందమ్మా, జాండీస్ ఉంది, మీరు చెట్ల ముందు వాడటం మాత్రం చనిపోతాడు పిల్లగాడు. అందుకని నీలపూర్ హాస్పిటల్ రేమో హాస్పిటల్ అని చెప్పారు ఫస్ట్. అంటే మా దగ్గర డబ్బులు లేవు సార్ అంటే నీలపూర్ తీసుకెళ్ళండమ్మా, ఏం కాదు తగ్గుతుంది అని చెప్పారు. అక్కడ 4 రోజులు ఉన్నాక కూడా తగ్గట్లేదు సార్, అసలు ఏమంటే తగ్గుతుందమ్మా ఏం కాదు అన్నది. కానీ మళ్ళీ కళ్ళు పచ్చగా అయిపోతున్నాయి డాక్టర్, కళ్ళు పచ్చగా అవుతున్నాయి, కడుపు బాగా కాలు కళ్ళు నిప్పిపోయింది. తగ్గట్లేదు డాక్టర్ అంటే తగ్గట్లేదు అమ్మ, మీ బాబుకి ఎక్కువ అవుతుంది, లివర్ కొంచెం కట్ చేసి టెస్ట్ వేసినాక చెప్తా, అది అసలు తగ్గట్లేదు, లివర్ మాఫీ చేయాలి బాబుకి, రెయిన్బో హాస్పిటల్ తీసుకోవాలి మీరు అని చెప్పింది.